కిరాకార్పి. కిరాకార్పి అంటే ఇప్పుడు జబర్దస్త్ ప్రముఖ కమెడియన్, అంటే ఎక్స్. ఇప్పుడు అయితే జబర్దస్త్లో అతనైతే ఏం లేడు, ఒక ప్రముఖ కమెడియన్. కిరాకార్పికి జబర్దస్త్లో ఎంత మంచి ఫేమ్ ఉంది. అట్లనే నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు, నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు అనేది ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ పెద్దరెడ్డి చేపల పులుసు ఆల్రెడీ హైదరాబాద్లో అట్లా అనేక విధంగా బ్రాంచీలు ఎక్స్టెన్షన్ అయినాయి. మళ్ళీ బ్రాంచీలు బ్రాంచీస్ ఏదైతే ఉన్నాయో క్లోజ్ చేసుకుంటూ వచ్చేసాడు. తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ చాలా బ్రాంచీలు చేశాడు. కానీ కిరాకార్పి సంగతి ఒక లెక్కల పక్కన పెట్టే పని అయితే ప్రజెంట్ అసలు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు కిరాకార్పి. ఎవరు? స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి దారుణమైన వ్యాఖ్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అంటే ఎన్నికలు పూర్తయిపోయినాయి, అటు చూస్తే ఎన్నికల బిజీ షెడ్యూల్ తదనంతరం వెకేషన్స్కి వెళ్ళారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు అమెరికా, జగన్మోహన్ రెడ్డి గారు లండన్, ఇలా ఎవరు వెకేషన్స్లో వాళ్ళు ఇదే వెళ్ళిపోయి అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కిరాకార్పి అనే అతను జబర్దస్త్ కమెడియన్, రేపు జూన్ ఏదైతే 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటే, అసలు పోలింగ్ సరళి జరిగితే ఎన్నికల కౌంటింగ్ 4వ తారీఖు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది 1వ తారీఖు జూన్ 1వ తారీఖుకి ఏపీలు అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టి పెట్ట ముందు లోపల సేపు బొక్కలు వేసేస్తారని చెప్పి కిరాకార్పి మాట్లాడుతున్నాడు. అంటే కిరాకార్పికి అసలు మైండ్ ఉందో లేదో నాకే తెలియదు. 4వ తారీఖు కౌంటింగ్, తదనంతరం అసలు సీఎం ఎవరు ఏంటనేది కౌంటింగ్ తర్వాత తెలియద్ది. ఓడగారి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టకుండా బొక్కలు వేసేస్తారు. అలానే నగరి రోజా గారు, ఆర్కే రోజా గారు మంత్రి, ఈ ఎలక్షన్స్ 2020 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత రోజా గారి సంగతి చూస్తాము అని చెప్పేసి కిరాకార్పి మాట్లాడుతున్నాడు. ఇటు సినీ ఫీల్డ్లో, ఓకే సినీ ఫీల్డు లేదా జబర్దస్త్ ఏదైతే ఉందో సోన్స్, ఇటు రాజకీయ ఫీల్డ్ ఏదైతే ఉందో, మనం చేసే వ్యాఖ్యలు ఉన్నతనంగా ఉండాలి. ఉన్నతనంగా పబ్లిక్ వాటిని రిసీవ్ చేసిన విధంగా ఉండాలి. చెదరించుకునే విధంగా అయితే ఉండకూడదు అలాంటి వ్యాఖ్యలు. కానీ కిరాకార్పి మాత్రం ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయండి, ఎదుటివారి ఈగోని చాలా హట్ చేసినాయి. అటు చూస్తే జనసేన, టీడీపీ, బీజేపీ ఏదైతే ఉందో ఆ కూటమికి 140 సీట్లు వచ్చేస్తాయని చెప్తున్నాడు. 145 సీట్లు వచ్చేస్తాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అడుగు పెట్టడం లోపల చేస్తారు అని చెప్పేసి అంటున్నాడే కిరాకార్పి అంటున్నాడు. ఒకవేళ ఫర్ సపోజ్ 145 సీట్లు అనుకోకుండా రేపు జూన్ 4 తర్వాత తేడా పడిపోతే కిరాకార్పి పరిస్థితి ఏంది? 145 సీట్లు కూటమి సాధించకపోతే ఒకవేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారం చెక్కించుకుంటే కిరాకార్పి పరిస్థితి ఏంటి? ఏంటి అసలు అంటే ఇక్కడ ఏంటంటే, మనం చేసే వ్యాఖ్యలు ఎదుటి వారి ఈగోని హట్ చేయకూడదు. రాజకీయంలో ఉన్నది ఉన్నట్టే మారాలి. అటు సినీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, ఒక ఉన్నతనం ప్రదర్శించాలి. ఆ ఉన్నతనం ఎందుకు కోల్పోయారు కిరాకార్పి అనేది ఇప్పుడు నెటిజన్స్ చాలా కామెంట్ చేస్తున్నారు. సో నువ్వు 140 సీట్లు వస్తాయని చెప్పి అంటున్నావు కూటమికి, 140 సీట్లు ఒకవేళ రేపు లెక్క తప్పిద్ది, అదే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించింది, అసలు నువ్వు ఎవరివి, నీ బతికంత, నీ స్థాయి అంత, రేపు అసలు నీ నెల్లూరు పెద్దరెడ్డి చాలా కోసం నీ పరిస్థితి ఏంది, అసలు నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, ఇన్ని ఈ విధంగా వాగావు, అసలు నీ స్థాయి ఏంది, నువ్వు ఆడికి పోతావు అసలు ఏంటి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అటు కిరాకార్పి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదేమైన అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపోవడం సహజం, ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గెలుస్తారు ఇది. సో జూన్ 4 వెయిట్ చేయాలి. మొత్తం బాక్స్లో ఉన్నాయి ఈఎంఎల్లో నిక్షిప్తమైనవి ఫలితాలన్నీ. రేపు బాక్స్ బద్దలైనా తెలిసింది, ఎవరు బాక్స్ బద్దలైద్ది, ఎవరికి బద్దలైంది అని తెలిసిపోద్ది రేపు. కానీ ఈలోపు కిరాకార్పి గారు కూటమి 140 సీట్లు వచ్చేస్తాయి, జగన్ బొక్కలు వేస్తారు, రోజు పని అయిపోయిందండి అని మాట్లాడటం ఇదైతే కరెక్ట్ ఎవరు అయితే కాదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే దీని మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు కిరాకార్పి మీద. కిరాకార్పి అనే అతను వ్యక్తి రేపు ఒకవేళ రిజల్ట్స్ ఇటు అడిపోయి తిరగబడినాక అసలు ఆర్బీఐ వాడు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఆర్బీఐ వాడి గది ఏంటి అనేది చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు.